ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఒకేసారి విడుదల చేసిన 2 సంవత్సరాల ఫలితాల్లోనూ వారే పైచేయి సాధించారు. కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. కడప జిల్లాకు చివరి స్థానం దక్కింది. ఇంటర్ బోర్డు ఈ ఏడాది ద్వితీయ సంవత్సరంలోనూ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి విడుదల చేశారు. ఇంటర్ మొదటి 2వ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60%, ద్వితీయ సంవత్సరంలో 72% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. ప్రథమ సంవత్సరంలో బాలికలు 64%, బాలురు 56% ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75%, బాలురు 68% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వొకేషనల్ విభాగంలో 49% మంది, ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విభాగంలో 69% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లాదే అగ్రస్థానం. ఈ జిల్లా మొదటి సంవత్సరంలో 81%, 2వ సంవత్సరంలో 72% ఉత్తీర్ణత సాధించింది. కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కాలేజీ ఉత్తీర్ణతలో 77%తో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పరీక్షలు ముగిసిన 24 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. గతేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 2వ సంవత్సరంలోనూ అమలు చేశారు. 9,340 మంది విద్యార్థులకు 10x10 సీజీపీఏ వచ్చింది. 99,857 మంది విద్యార్థులు 9x10 సీజీపీఏ, 62,376 మంది విద్యార్థులు 7x10 సీజీపీఏ సాధించారు. ఇంటర్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని ప్రకటించింది. మే 14 నుంచి